హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రితా ఛాలెంజ్. ఈరోజు వీడియోలో అంటే నేను వెయిట్ లాస్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నా. సరే, ఓకే, నేను చెప్తా. నా వెయిట్ లాస్ జర్నీలో మొత్తం 5 వెరైటీ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఏమేమైనా ఫస్ట్ రోజు టాపిక్ చెప్తాను మీకు. ఫస్ట్ అంటే నేను యోగా పోయేటప్పుడు మంచిగానే ఉంది, బ్రీతింగ్ అన్నీ మంచిగానే నాకు ఆయాసం వస్తుంది, అది మొత్తం క్లియర్ అయిపోయింది. తిరగడం నార్మల్ వచ్చింది అప్పుడు. తర్వాత ఎరబిక్స్ వల్ల కొంచెం కాళ్ళు నొప్పి వచ్చింది, తర్వాత నేను బంద్ చేసిన. మళ్ళీ అప్పుడు 90 కేజీ ఉన్నప్పుడు. తర్వాత నేను ఎక్కడ పోయినా అంటే ఫస్ట్ యోగా పోయినా కదా, అక్కడ అంటే నాకు ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చింది బాడీలో, కానీ వెయిట్ తగ్గలేదు. టైం పడుతుంది, నాకు డాక్టర్ ఏమో తొందరగా తగ్గాలి అన్నారు కదా, అందుకే తొందరగా అంటే ఎట్ట తగ్గాలి అని నేను అక్కడ బంద్ చేసిన. తర్వాత ఎక్కడికి వెళ్ళంటే కలర్స్కి వెళ్ళిన. కలర్స్లో కూడా వంద అక్కడ తొందరగా అవుతుందేమో అని అక్కడ వెళ్ళిన. అక్కడ ఏమైందంటే ఇంచ్ లాస్ ఫస్ట్ అవుతుంది, తర్వాత వెయిట్ లాస్ అవుతుంది అన్నారు. అది కూడా చాలా టైం అయిపోయింది, అంటే 1 మంత్కి 2 మంత్కి వెళ్తేప్పుడే ఇంచ్ లాస్ అవుతుంది అంట, కొంచెం కొన్ని పాయింట్స్ అవుతుందంట, మొత్తం అవ్వదంట. తర్వాత ఇంచ్ లాస్ తర్వాతనే వెయిట్ లాస్ అవుతుందంట. నాకు తొందరగా కావాలి, ఎందుకంటే కాళ్ళు నొప్పి. సరే, నేను అది కూడా నేను ఇప్పుడు మానేలే, ఇప్పుడు పోతున్నా కానీ అంత రెగ్యులర్గా పోలేదు. సెకండ్ కలర్స్. థర్డ్ జిమ్కి వెళ్ళిన. జిమ్లో ఏమో వర్కౌట్ మంచిగా చేస్తా, కానీ అంత వర్కౌట్ మంచిగా కోచ్ ఏమేమి చెప్తారో అవన్నీ చేస్తా, కానీ బాడీ సపోర్ట్ చేయలే. చేసి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చక్కర్ అదే కన్ను తిరగడం మరి అట్లనే అయిపోయింది. బాడీ వీక్నెస్ ఉంటుంది, అక్కడేమో ఎనర్జీలా చేస్తా, కానీ ఇంటికి వచ్చి అంత వీక్ అయిపోయింది. సరే, మళ్ళీ 4th డే ఏమైందంటే డైటీషియన్ దగ్గర వెళ్ళిన. అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే మొత్తం డైట్ అంటే ఫుల్ ఫుడ్ కంట్రోల్, మొత్తం ఫుల్ కంట్రోల్ డైట్, ఏం తినకుంటే తక్కాలని. అది ఏమేమంటే మార్నింగ్ ఒక ఆపిల్, మధ్యాహ్నం చపాతి, మరి నైట్ కూడా చపాతి, అట్లనే తినాలంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు అందే, మరి ఈవినింగ్ అప్పుడప్పుడు ఒక చిన్న స్నాక్స్ వాళ్ళే ఇస్తారు, మరి అవే తినాలి. స్లిమ్ టీ తాగాలి. దాంతో నేను ఒక 5 కేజీ తగ్గిన తర్వాత మళ్ళీ నాకు నీరసంగా అయిపోయి లో బీపీ వచ్చింది మళ్ళీ. సరేనే, మా ఇది కూడా బంద్ చేసిన. తర్వాత నాకు ఒక సొల్యూషన్ దొరికింది. ఇక్కడ ఏం అయిందంటే ఆంటీ నాకు యోగాల పరిచయం ఆంటీ. ఆ ఆంటీ స్టేటస్ చూసినప్పుడు నాకు ఆంటీ ఇట్లా అయిపోయారు ఏమైంది అని అడిగిన. మీరు అప్పుడు చాలా లావుండరు కదా, ఇప్పుడు సన్నగా అయిపోయారు అని నేను అడిగినప్పుడు నువ్వు రా ఇంటికి రా నేను మాట్లాడుతున్నారు. కాదు ఆంటీ, మీరు ఏమేమి చెప్పండి నేను అది కూడా ఫాలో చేస్తా అంటే, నువ్వు ఒకరోజు ఇంటికి రామ్మా వచ్చే నీకు అర్థమైపోతుంది అన్నది. సరే, ఇంటికి వెళ్ళినా. ఇంటికి అప్పుడు అంకుల్ ఆంటీ ఇద్దరు మాట్లాడారు, రేపు క్లబ్కి రా ఒకరోజు అని బోడుపల్లి అడ్రస్లో ఇచ్చారు. సరేనా, నేను ఈ అదే 2022 జనవరి 1st రోజు అక్కడ వెళ్ళిన క్లబ్లో. అక్కడ అందరు చూసి అందరి ఎక్స్పీరియన్స్ చూసి నాకు నచ్చింది. ఆ రోజే నేను అమౌంట్ పే చేసి అదే జాయిన్ అయినా. ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది నాకు ఎట్లాగో దక్కుతామని. తర్వాత అది జాయిన్ తర్వాతనే నాకు ఇప్పుడు ఏమైనాంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతున్నా. ఫిఫ్త్ వే నా వెయిట్ లాస్ జర్నీ, అది ఇంపార్టెంట్. అది ఏంటంటే మొత్తం మనం బాడీకి న్యూట్రిషన్ కావాలి, న్యూట్రిషన్ మనం ఇస్తే మనం బాడీ వెయిట్ లాస్ అవ్వాలి, అవే మెయిన్ పార్ట్. మనం ఎక్కడికి వెళ్తే అంటే డైట్ ఫాలో చేసి చేస్తాం కదా, అది మొత్తం బాడీ అన్నీ అన్ఈజీగా అవుతుంది, నీరసంగా అయిపోతుంది. అందుకే ఇక్కడ అంటే నీరసంగా ఏం రాలేదు, అంటే మార్నింగ్ షేక్ తాగడం, మరి అఫ్రస్ తాగడం, మధ్యాహ్నం మన ఇష్ట ఫుడ్, అదే మిల్లెట్స్ రైస్ అదే ఏదో ఒకటి తినవచ్చు. వీక్లీ 1 టైం చికెన్ ఫిష్ తినవచ్చు. మరి ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అంటే కుక్కుంబరం క్యారెట్ సలాడ్ తినవచ్చు. నైట్ షేక్ తాగాలి. మన బాడీకి ఎన్ని ప్రోటీన్స్, ఎన్ని విటమిన్స్, మినరల్స్ కావాలో మనం అది ఇస్తే మన బాడీకి ఇవ్వాలి, ఆర్గన్స్కి ఇవ్వాలి, ఇచ్చి మనము వెయిట్ లాస్ అవ్వాలి. ఇదే నా ఎక్స్పీరియన్స్. నేను ఇట్లా జాయిన్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఎన్ని కేజీ అంటే ఇప్పుడు 76కి వచ్చిన. అంటే ఫస్ట్ డైట్ వల్ల మొత్తం తినకుండా 5 కేజీ తగ్గిన. తర్వాత నేనే ఓన్గా డైట్ ఫాలో చేసి కొంచెం తగ్గిన. తర్వాత ఇక్కడ న్యూట్రిషన్ క్లబ్లో జాయిన్ చేసి ఇప్పుడు 4-5 కేజీ తగ్గిన. ఇప్పుడు అనే నేను ఫాలో అవుతున్నా కూడా మొత్తం వీక్లోనే తగ్గిపోయినా, అంటే తగ్గినా కానీ వీక్ అయిపోయినా, చాలా నీరసంగా వచ్చింది. డైట్ వల్ల కూడా అట్లనే అయిపోయింది. ఇక్కడ తగ్గుతున్నా,
వీక్లీ వీక్లీ 200 grams 100 grams తగ్గుతున్నా. అంటే ఇప్పుడు నాకు అంత ఏం లేదు, మంచి ఉంది బాడీ, అంటే ఫ్రీ ఉంది. వాకింగ్ మంచిగా చేస్తున్నా, మార్నింగ్ 2-3 kilometers నడుస్తున్నా, ఈవినింగ్ 2 kilometers నడుస్తున్నా, అట్లా నాకు ఫ్రీగా వస్తుంది బాడీ. అందుకే ఇప్పుడు నేను వెయిట్ లాస్ జర్నీ మీకు చెప్పినా కదా, నెక్స్ట్ నేను ఫుడ్ ఏమేమి ఫుడ్లో ఏమేమి కలరీ ఉంది అది చెప్తాను మీకు. అప్పుడు చెప్తే మీరు బయట ఫుడ్ ఏం తిన్న ఎవరు తిన్నారు భయం వస్తుంది మనకి. నేను కూడా అట్టనే, నేను కూడా బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం చెప్పినా కదా మీకు. ఇప్పుడు తెలిసిపోయింది నాకు, అంటే బయట ఫుడ్లో ఏముంది, మన ఇంట్లో ఫుడ్లో ఏముంది, కలరీస్ ఏమేమి ఉంది అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏది తిన్నా అంటే దాంట్లో ఏమి కలది ఉంది అని తెలిసి నేను తింటున్నా. అట్లా అయిపోయింది నా సిచ్యువేషన్. కానీ వీక్లీ వన్ టైం మనం ఏమేమి తినవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే, నచ్చకపోతా అంటే కూడా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. బై ఫ్రెండ్స్.